అస్వస్థతకు గురైన విద్యార్థినిలను పరామర్శించారు గౌతు శిరీష. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట గ్రామ పంచాయతీ బుడంభో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినిలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఒకరంటే ఒకరు కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరని, అందరూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులమేనని తెలిపారు. అనంతరం విద్యార్థినిలందరికీ పండ్లు పంపిణీ చేశారు. 2016వ సంవత్సరంలో కోటి రూపాయల నిధులతో కట్టించి గౌతు శివాజీ ప్రారంభోత్సవం చేసిన భవనాన్ని సందర్శించారు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.